ఈ దాడిని చూసినట్టయితే టీడీపీ వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా న్యూ ఇయర్ వేడుకలు న్యూ ఇయర్ వేడుకల్లా జరగకుండా ఒక ప్రీ ప్లాన్డ్ దాడిని మా పార్టీ ఆఫీస్ మీద ప్లాన్ చేసినట్టు కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూసినట్టయితే ఈ రోడ్డు మీద ఇలాంటి రాళ్ళు కూడా లేవు. ఇలాంటి రాళ్ళు కొన్ని వందల మంది ఇక్కడ గుమిగూడి మరి రాళ్ళన్నీ కూడా ఇటువైపు ఉన్నటువంటి పార్టీ ఆఫీస్ మీద ఇసడం మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఈ ఫ్లెక్సీ కనుక లేకపోయి ఉంటే పూర్తి అద్దాలు కూడా ధ్వంసమయ్యేటువంటి పరిస్థితి. పూర్తిగా ఇటువంటి రాళ్లతో టీడీపీ గూండాలు ఏ విధంగా కూడా ఈ దాడికి తెరతీశారో మీరందరూ కూడా చూడొచ్చు. ఇది ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్గా జరిగినటువంటి దాడి. దీని వెనకాల ఎవరున్నా కూడా మేము వదిలిపెట్టం. ఒక మహిళగా నేను ఇక్కడ ఈ రోజున ఈ పార్టీ ఆఫీస్ ఒక బీసీ మహిళగా ఈరోజు మనం ఇక్కడికి వచ్చి ప్రజలందరి మధ్య కూడా ప్రజా సేవ చేస్తూ ఉంటూ మరి ఈ పార్టీ ఆఫీస్ని ఈరోజు ప్రారంభించుకోవాలి ఈ నూతన సంవత్సరం సందర్భంగా అని చెప్పి మరి ఇక్కడ ఏర్పాట్లు జరుగుతూ ఉంటే మరి ఈ రోజున పంతానికి వాళ్లకు టీడీపీ వాళ్లకు ఓటమి భయం పట్టుకొని మరి ఏ విధంగా కూడా ఈ దారికి తెరతీశారో ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా చూస్తూ ఉన్నారు. నేను ఒకటి అడుగుతూ ఉన్నాను, గుంటూరు ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఇలాంటి ప్రజలు ఇలాంటి వాళ్ళు ఇలాంటి టీడీపీ వాళ్ళు అధికార దాహం కోసము ఓడిపోతామనే భయం పట్టుకొని మరి ఏ విధంగా పార్టీ ఆఫీస్ మీద రాళ్ళేసి దాడి కొడిగట్టారో మీ అందరు కూడా ఆలోచన చేయండి. ఒక మంత్రిగా ఈరోజు ఒక మంత్రిగా నేను ఇక్కడ మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మేము ప్రారంభించుకుంటా ఉంటే మరి మా మీదే ఇంతటి దాడికి ఏ విధంగా కూడా ప్లాన్ చేసి ఒడిగట్టారో మీరు అందరూ కూడా చూడండి. మరి ఇలాంటి ప్రజలు అధికారంలోకి వస్తే ఏమవుతుందో ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలు గుంటూరు ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ఇంతలా ఒక ఓటమి భయం పట్టుకొని ఒక భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిణామాలకు ఈరోజు వాళ్ళు దారితీశారంటే ఖచ్చితంగా ఈ దాడి ద్వారా టీడీపీకి ఓటమి భయం పట్టుకుందని స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా దీని వెనకాల ఎవరున్నా కూడా వదిలిపెట్టము. ఇప్పటికే దీనికి సంబంధించి పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఎవరున్నారు ఏంటి అనేది కొంతమందిని అదుపులోకి తీసుకొని వాళ్ళందరినీ కూడా మరి ఇంటరాగేట్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఇంకా కూడా దీని వెనకాల ఎవరున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టము. ఈరోజు యథావిధిగా పార్టీ ఆఫీస్ ప్రారంభం ఏదైతే ఉందో దీన్ని యథావిధిగా కూడా చేసుకుంటా ఉన్నాము. ఇక్కడికి నేను ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను. ప్రజల మద్దతు ప్రజల ఆశీస్సులు మాతో ఉన్నంత వరకు ఇలాంటి ఎన్ని దాడులైనా కూడా ఖచ్చితంగా ఎదుర్కొంటాము. అలాగే ఏదైతే మీరు నన్ను భయభ్రాంతులకు గురి చేయాలని మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయాలని ఒక మహిళ కదా తన ఆత్మధైర్యాన్ని దెబ్బతీయాలని ఏదైతే మీరు ఇలాంటి దాడులు చేస్తున్నారో మీరు ఎన్ని చేసినా కూడా ప్రజల మద్దతుతో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా మేము ధైర్యంగా నిలబడి ఎదుర్కొంటామని చెప్పి ఖచ్చితంగా దీని వెనకాల ఎవరున్నా కూడా వదిలిపెట్టము. ఖచ్చితంగా దీని గురించి ఎంతవరకైనా కూడా మేము ఖచ్చితంగా నిలబడి వారికి ఖచ్చితంగా సరైన గుణపాఠం మేము కూడా చెప్తాము, ఎవరిని కూడా వదిలిపెట్టమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారికి కానీ బీసీలంటే ఎప్పుడు కపట ప్రేమే. బీసీలకు టీడీపీ హయాంలో వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఈరోజు మీరే చూస్తూ ఉన్నారు గుంటూరులో ఏం కల్చర్ అండి, ప్రజాస్వామ్యంలో ఈ దాడులు కల్చరేంటి. ఒక బీసీ మహిళగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రిగా ఈరోజు ఇక్కడ మనం కార్యాలయం ఓపెన్ చేసుకుంటే దీన్నే తట్టుకోలేక ఇలాంటి దాడులు పాల్పడుతున్నారంటే మరి ఏం క్రమశిక్షణ ఉంది మీకు? బీసీలంటే ఎంత చిన్న చూపు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ ఒక మంచి అవకాశాలు ఇచ్చి అందరినీ కూడా ఈరోజు చక్కటి అభ్యున్నత వైపుగా ఈరోజు బీసీలు నడుపుతుంటే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా మద్దతుగా ఉండడం మనం చూస్తున్నాము. ఒకవైపుని ఇలాగుంటే మరి టీడీపీ వాళ్ళు చేస్తున్నటువంటి దాడుల ద్వారా ఈరోజు జరిగినటువంటి ఈ దాడే మరి ఏ విధంగా
బీసీల మీద ఉన్నటువంటి చిన్నచూపు కానీ, బీసీలు అంటే ఏమాత్రం కూడా గౌరవం లేదనేది స్పష్టంగా ఈరోజు ఈ దాడే మనకు అర్థమవుతాం. దాదాపు 2 గంటల పాటు వందలాది మంది కార్యకర్తలు ఇక్కడే ఉన్నారు. డిఎస్పీ గారు చెప్తున్నా వినకుండా అదే అటాక్ చేశారు. ఎట్లా చూస్తారు పథకం ప్రకారం చేసినట్టే ఈ దాడి? ప్రీ ప్లాన్డ్, ఎందుకంటే మనం చూసినట్టయితే విసిరినటువంటి రాళ్ళు ఇక్కడ ఎక్కడ కూడా ఈ రోడ్డు మీద లేవు. ఇవి ఎక్కడి నుంచో వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా ముందే తెచ్చుకొని కొన్ని వందల మంది ఇక్కడ హడావిడి చేసి దాదాపు 1/2 అవర్ పాటు కూడా ఇక్కడ లాఠీ చార్జ్ జరిగిందని చెప్పి డిఎస్పీ గారు చెప్తా ఉన్నారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి, దీని వెనకాల ఒక పథకం ప్రకారమే ఇక్కడికి వచ్చి ఈ దాడిని వాళ్ళు చేసి వాళ్ళకు టీడీపీ వాళ్ళకు ఏదైతే ఓటమి భయం పట్టుకుందో మరి ఆ దిశగానే మనం దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రీ ప్లాండే, దీని వెనకాల ఎవరున్నా కూడా వదిలిపెట్టము అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పటికీ డిఎస్పీ గారు వచ్చేసి ఒక 30 మందిని అదుపులో తీసుకున్నారు, ఇంకా కూడా తీసుకురావాల్సిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. దీని మీద సీరియస్గా పోలీసులు అంతా కూడా ఇంటరాగేట్ చేస్తున్నారు. ఒకసారి మనకు ఎవరు ఏంటి అనేది తెలిసిన తర్వాత దాన్ని బట్టి మనకు ఇంకొంత సమాచారం ఉంటుంది. పార్టీ అన్నాక కార్యాలయము ఎవరు ఎక్కడైనా పెట్టుకుంటారన్నా, ఈ కార్యాలయంని మనం ఇక్కడ నుంచి మన విధులన్నీ కూడా నిర్వహిస్తున్నాం పార్టీకి సంబంధించి. మరి ఖచ్చితంగా వాళ్ళు ఓర్వలేకనే ఇది చేసినట్టుగా మనకు స్పష్టమవుతా ఉంది.